జనగామలో డిసెంబర్ మూడో తేదీన బీఆర్ఎస్ గెలిచి గులాబీ జెండా ఎగరడం తథ్యమని ఆ నమ్మకం విశ్వాసం తనకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాచయ్య జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు పోలింగ్ రోజు కాంగ్రెస్ బీజేపీ సిపిఎం గులాబీ పార్టీ గెలుపును అడ్డుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతికదారులకు దిగారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి దశమంత రెడ్డి చిన్నపిల్లల మాదిరిగా కృష్ణప్రసాద్ అనే కార్యకర్తను కొట్టడం కాంగ్రెస్ అభ్యర్థి కుమారుడు రాకేష్ రెడ్డి దౌర్జన్యానికి దిగడం సిపిఎం కు చెందిన బూడిద గోపి రౌడి గూండాల్లా ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పల్లా పేర్కొన్నారు ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప దారులకు దిగడం శోచనీయమని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు పార్టీ లైన్ కట్టుబడి నలభై ఐదు రోజుల నాయకులు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసిన ఫలితంగానే జనగామలో బిఆర్ఎస్ ను గెలిపించుకోగలుగుతున్నామని స్పష్టం చేశారు రాత్రనుక పగలనక పార్టీ కోసం పనిచేసిన శ్రేణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పల్లా తెలిపారు ఇక భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేద్దామని కోరారు చాలా గౌరవప్రదంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు ఇతర జిల్లాల నుంచి మిత్రులు శ్రే అభిలాషులు అభిమానులు వచ్చి తన కోసం పనిచేశారని వారందరికీ పల్లారాయేశ్వరరెడ్డి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలిపారు